అసెంబ్లీలో సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ ఏడాది పోతే జమిలీ ఎన్నికలు వస్తాయని, ఎన్నికలు వచ్చాయంటే మళ్లీ అభివృద్ధి పనులు వాయిదా పడతాయని, కనుక వెంటనే సంగారెడ్డి మెడికల్ కాలేజ్ మంజూరు చేయాలని జగ్గారెడ్డి కోరారు. లేదా రెగ్యులర్ గా 5-600 మంది ఇన్ పేషెంట్ అడ్మిట్ ఉంటారో వాళ్ళ ఆ హాస్పిటల్లో మరి ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నది. అందులో గులాం నబీ ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్ సెంట్రల్, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రతిపాదనలో ఈ రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. అందులో సంగారెడ్డి అప్పుడు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి, ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి. కాబట్టి ఇది హైవే కాబట్టి ఇక్కడ ఒక ప్రతిపాదన ఇక్కడ నుంచి పంపడం జరిగింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో 20 ఎకరాల భూమి కూడా అక్కడ ఉంది. ఆల్రెడీ మా దగ్గర రోజుకి ఒక అక్కడ ఇన్ పేషెంట్లు 300, 400, 500 మంది రెగ్యులర్గా అక్కడ ఉండడం జరుగుతుంది. అదే కాకుండా ఆ యొక్క హాస్పిటల్కి రోజుకి 1000 మంది అవుట్ పేషెంట్లు వచ్చిపోతుంటారు. చాలా చాలా ప్రాంతాల నుంచి పేదవారు అవుట్ పేషెంట్గా వచ్చి చెకప్ చేసుకొని పోతూ ఉంటారు. ఇలాంటి సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఆ రోజు నేను ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ ప్రతిపాదన ప్రక్రియ కొనసాగడం జరుగుతూనే ఉంది. ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమం పీక్గా రావడం వల్ల ఈ ప్రతిపాదనకు సంబంధించిన అంశము బ్రేకప్ అయింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ ప్రజలు తెలంగాణకు మరి టీఆర్ఎస్ ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నుకోవడం జరిగింది. 2017 సంవత్సరంలో గతంలో ఏ ప్రతిపాదనలు అవుతున్నాయో ఆ ప్రతిపాదన మూమెంట్లోనే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హరీష్ రావు సిద్దిపేటకు మాకున్నటువంటి ప్రతిపాదనలను తరలించి ఈ మెడికల్ కాలేజీని సిద్దిపేటకు తీసుకెళ్లడం జరిగింది. దాని తర్వాత అనేక సందర్భాల్లో 2016 తీసుకుపోయాడు. 17-18 నేను ఒక 3 సంవత్సరాలు నిరంతరము లోకల్గా అనేక ధర్నాలు, రాస్తా లోకలు, ఇవన్నీ కూడా నేను ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నాను. ఇవన్నీ జరగాల్సిన జరిగినాయి. అయినా సరే మేమన్నాం ఏంటంటే ఆ రోజు సిద్దిపేటకు ఎట్లా నువ్వు తీసుకోపోయేది, మాకు కావాల్సిన ప్రతిపాదన నువ్వు తీసుకెళ్ళాము, అయినా మేమేం చేయలేము, మా ప్రభుత్వం కాదు కాబట్టి, అయినా నేను తప్పు కాదు కానీ మా దగ్గర ఇంకొకటైనా ఇవ్వండి అని కొత్త ప్రతిపాదనను మేము మూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో 2018లో శాసనసభ్యులుగా మళ్ళీ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. మొదటి అసెంబ్లీ సమావేశాలలో ఆ రోజు నేను మరి అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి గారిని సమయం తీసుకుని కోరడం జరిగింది.